सदानिम्बवृक्षस्य मूलाधिवासात् सुधा साविनं तत्तमकर्प्रयन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं अंटू कूडा सद्गुरुगा जगद्गुरुगा कूडा अनुनित्यं पूजिंपबड़ुतुन्नटुवंटि चराचर गुरुवैनटुवंटि श्री सद्गुरु साईनाथ स्वामीवारिकी कूडा अलकापुरी कालनीलो वेंचेसि उन्नटुवंटि आ स्वामीवारिकी ई गुरुपौर्णमी संदर्भंगा विशेषमैनटुवंटि पूजलु अर्चनलु कूडा निर्वहिंचडं जरुगुतोंदि मरि ई योक्क विशेषमैनटुवंटि अर्चनलु ए विधंगा जरुगुतुन्नायि ई रोजुकुन्नटुवंटि ప్రశస్తం ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనతో చర్చించడానికి కూడా ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితుడు శ్రీ వినాల సిద్ధరామ శర్మ గారు కూడా మనతో ఉన్నారు. మరి వారిని అడిగి ఒకసారి ఆ విషయాలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. అసలు గురు పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? నేను పట్టుకుంటున్నాను. వ్యక్తి సృష్టిలో తనను తాను ఉద్ధరించుకోవడానికి ఒక్కోసారి శక్తులను కోల్పోతున్న దశలో ఆ వ్యక్తిని మహోన్నతంగా తీర్చిదిద్దడానికి గాను పరమాత్మ చైతన్యము సృష్టిని ఏదైతే సృష్టించడం జరిగిందో సృష్టిలో భాగంగా సమస్త జీవరాశిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చడానికి గాను ఒక మాధ్యమం అవసరం కనుక ఈ వ్యాస పూర్ణిమ నిమిత్తంగా గురు పూర్ణిమ నిమిత్తంగా కాలస్వరూపంగా అనుగ్రహకారక శక్తిగా ఈ యొక్క పర్వకాలం మనకు అందించబడ్డది అన్న సత్యం ఋషుల ద్వారా దర్శించబడ్డది. ఆ సత్యం మనకు శాస్త్రాల ద్వారా ఒక ఆచరణలో భాగంగా మనకు అందించబడుతున్నది. అందులో భాగంగా ప్రపంచంలో ప్రతి చోట కూడా ఈ ఆధ్యాత్మిక స్పర్శ కలిగినటువంటి మనమంతా కూడా ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఈ వ్యాస పూర్ణిమగా గురు పూర్ణిమగా మనం జరుపుకుంటున్నాం. గురు పూర్ణిమ అంటే సమస్త సమాచార నిక్షిప్త భాండాగార కాల స్వరూపం, ఇది కాలాంశ స్వరూపం. అంటే ఈ కాలాంశంలో అనేక విషయాలకు సంబంధించిన, గత కాలానికి సంబంధించిన, వర్తమాన కాలాలకు సంబంధించిన, భవిష్యత్ కాలాలకు సంబంధించిన, సమస్త సృష్టిలకు సంబంధించిన సంపూర్ణమైన సమగ్రమైన సమాచారం ఏదైతే ఉంటుందో ఆ సమాచారాన్ని తనయందు నిక్షిప్తం చేసుకొని ఏ క్షణాన మనం కావాలనుకుంటే మనకు అందించడానిక అన్నట్టుగా ఈ కాలాంశ స్వరూపంగా గురు పూర్ణిమగా ఈ సృష్టిలో భాగంగా వ్యాస పూర్ణిమ మనకు ఆ నిక్షిప్తం చేయబడ్డది, ఆవిష్కారకంగా అందించబడ్డది. ఇది గురు పూర్ణిమ యొక్క గొప్ప విశేషము, గొప్పతనము. ఈ క్షణంలో, ఈ సమయంలో ప్రతి జీవరాశి ఒక ఉత్తేజాన్ని, ఒక ఆధ్యాత్మిక శక్తిని పొందడం జరుగుతుంది. ఈ క్షణాన్ని పొందినటువంటి ఒక ఆధ్యాత్మిక స్పర్శ యొక్క ప్రభావం చేత దైనందిన జీవితంలో నిమ్న స్థితిలో ఆలోచించే ఆలోచన శక్తులన్నీ కూడా ఉన్నత స్థితిలో ఆలోచించగలిగే స్వయం సామర్థ్యాలను పొందడం జరుగుతుంది. అటువంటి గొప్ప అనుగ్రహకారక శక్తి, మానవ జీవన వికాస ప్రకారక శక్తి కేంద్రము వ్యాస పూర్ణిమ. లోకా సమస్త సుఖినో భవంతు, స్వస్తి. వ్యాస పూర్ణిమ సందర్భంగా అలకాపురి సాయి దేవాలయం నుండి సమస్త ప్రపంచ ప్రజానీకానికి వ్యాస పూర్ణిమ నిమిత్త పూర్వకమైన సాయినాథుని ఆశీస్సులు అందాలని, లోకములన్నీ పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రపంచ శాంతి పరిడవిల్లాలని కోరుతున్నాం. ఆ రకంగా సిద్ధించనుగాక. లోకా సమస్త సుఖినో భవంతు. జయ సీతారామా.